రానున్న కొన్ని నెలల పాటు స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొననుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన క్రమంలో పలు కంపెనీలు స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి హుండాయ్ నుంచి ఓలా వరకు దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి మొత్తంగా రానున్న కొద్ది నెలల్లోనే ముప్పై సంస్థలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఆయా సంస్థలు మొత్తంగా వేల సమీకరించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ ఫిన్ కేర్ ఫస్ట్ క్రై ఎస్ఎఫ్బి ఆప్కాన్ ఇన్ఫ్రా ఎంక్యూర్ ఫార్మా ఎన్ఎస్డిఎల్ స్టాన్లీ లైఫ్ స్టైల్స్ వన్ మోబిక్విక్ సిస్టమ్స్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన హుంజాయ్ మోటార్ రేఖా జంజన్ వాళ్ళ మద్దతున్న బజాజ్ స్టైల్ రీటైల్ స్విగ్గీ హల్దీరామ్స్ సైతం పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి వచ్చే నాలుగైదు నెలల్లో ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది హుండా ఇండియా ఇప్పటికే సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న బజాజ్ స్టైల్ రీటైల్ మార్చ్ లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది ఐపీఓ ద్వారా పదివేల నాలుగు కోట్లు సమీకరణకు స్విగ్గీకి ఇటీవలే సెబీ ఆమోదం తెలిపింది ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూకు సెబీ పచ్చ జెండా ఓపింది ఈ కంపెనీ ఐదు వేల ఐదు వందల కోట్లు సమీకరించనుంది ఈ ఐపీఓ వచ్చే రెండు నెలల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ఫస్ట్ క్రై వెయ్యి ఎనిమిది వందల పదహారు కోట్ల సమీకరణ కోసం సెబీకి రెండుసారి ప్రాథమిక పత్రాలు సమర్పించింది వన్ మోబిక్విక్ సిస్టమ్స్ ఏడు వందల కోట్లు వారీ ఎనర్జీస్ మూడు వేల కోట్లు బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ పదిహేను కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇది అదే శుభవార్త అని చెప్పాలి ఇలాంటి ఇన్వెస్టర్లందరూ వచ్చే కొన్ని నెలల పాటు పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంటారు